మెగాస్టార్ చిరు తన 157వ మూవీని ఎప్పుడు మొదలు పెట్టబోతున్నారు? ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్న దర్శకుడు ఎవరు? పలువురు దర్శకులు కథలు వినిపించిన చిరు ఎందుకు వెనక్కు తగ్గుతున్నారు? తన 157వ మూవీని చిరు డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారా? విశ్వంబర తర్వాత ఈ మూవీ ఉండే అవకాశం ఉందా? వాచ్ దిస్ R24 స్పెషల్. మెగా 156వ సినిమా వశిష్ఠ డైరెక్షన్లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. విశ్వంబర అంటూ మెగాస్టార్ చిరంజీవి చాలా రోజుల తర్వాత ఒక భారీ సినిమాకు శ్రీకారం చుట్టారు. బింబిసార తర్వాత వశిష్ఠ చేస్తున్న ఈ విజువల్ వండర్ సినిమాపై మెగా ఫ్యాన్స్ అంతా కూడా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఇక ఈ సినిమా తర్వాత మెగా 157వ సినిమా ఏమై ఉంటుందని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. అసలైతే మెగా 156వ సినిమాగా కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో చేయాలని అనుకున్నారు, కానీ ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు. మెగా 156 కళ్యాణ కృష్ణ సినిమా ప్లేస్ లో విశ్వంబర వచ్చింది. మరోపక్క యువ దర్శకుడు వెంకీ కుటుంబులతో కూడా చిరు సినిమా చేయాలని అనుకున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా ఓకే, కానీ సెకండ్ హాఫ్ విషయంలో చిరంజీవి అసంతృప్తిగా ఉండడం వల్ల ఆ సినిమా కూడా పట్టాలెక్కలేదు. చిరు సినిమా చేతి దాకా వచ్చి జస్ట్ మిస్ అయిందని వెంకీ కుటుంబుల చాలా అప్సెట్ అయ్యాడు. ఇక ఒరిజినల్ కథలను పక్కన పెట్టి రీమేక్లకు ఓటేసిన చిరుకి ఆ సినిమా ఫలితాలు పెద్ద షాక్ ఇచ్చాయి. అందుకే ఇక మీదట వాటి జోలికి వెళ్లకూడదని ఫిక్స్ అయ్యారు మెగాస్టార్. రీమేక్లతో పని అవ్వదని డిసైడ్ అయిన చిరు యువ దర్శకులతో పని చేయాలని అనుకుంటున్నారు. అయితే ఇదే క్రమంలో మెగాస్టార్తో సినిమా చేయాలని పూరి జగన్నాథ్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. అప్పట్లో పూరి కథకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలొచ్చినా ఆ కథకు చిరు కన్విన్స్ కాలేదనే సాకుతో పక్కన పెట్టారు. మరోవైపు 150 సినిమాల అనుభవం ఉన్న చిరుకి కథలు సెలెక్ట్ చేసుకోవడం తెలియదా అనే విమర్శలు కూడా వచ్చాయి. కానీ వాటన్నింటికీ రాబోయే సినిమాలతో సమాధానం ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు చిరు. మెగాస్టార్తో సినిమా చేయాలని చాలా మంది దర్శకులకున్న సరైన కథతో వస్తేనే ఛాన్స్ అంటున్నారు చిరు. మరి మెగా 157వ రేసులో చాలా మంది ఉన్నట్టు అనిపిస్తున్నా ఎవరు ఫైనల్ అవుతారన్నది త్వరలో తెలుస్తుంది. మెగా విశ్వంబర సినిమా మాత్రం పర్ఫెక్ట్ ప్లానింగ్తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను 2025 సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమాను యువీ క్రియేషన్స్ నిర్మిస్తుండగా సినిమాలో అనుష్క హీరోయిన్గా నటిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.